శుక్లాం భరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నమధంజాయ సర్వజ్ఞ ఉపశాంతై ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. వీడియోలో భార్గవి అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. భార్గవి అనే పేరు 8 అక్షరాల పేరు. చివరిలో ఐ అనే అక్షరము భార్గవిలో కనుక ఉన్నట్టయితే అనేక రకమైన ఇబ్బందులకు దారితీసే నెంబరు లాస్ట్కి చివరి ఉన్నటువంటి ఐ. ఒక పద్ధతిలో చూసినట్టయితే 21 నెంబరు, మరో పద్ధతిలో చూసినట్టయితే 41 నెంబరు వస్తుంది. ఈ 21 41 అనేది కూడా చాలా దురదృష్టమైన కాంబినేషన్. 21 అనేది కూడా హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్, అంటే జీవితాన్ని తలకిందులుగా చేసే నెంబర్ 21. మరియు దీనిలో 18 కాన్సోనెంట్స్ ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే విషానికంటే ప్రమాదకరమైన నెంబర్ అన్నట్టు. ఒక సైనైడ్ మాదిరిగా ఉంటుంది ఈ 18 నెంబరు. ఎలా అంటే, మనము ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో, ఎక్కడ ఎవరినైతే దగ్గర తీసుకుంటామో వాళ్ళే మనల్ని మోసం చేసి దూరంగా ఉండడం, మనము డబ్బులు ఎవరికైతే ఇస్తామో వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం, భూతగాదాలు, మనకు రావాల్సిన ఆస్తులు రాకుండా భార్యాభర్తల మధ్య విభేదాలు కలగడం, ఫ్యామిలీలో మొత్తం డిస్టర్బెన్స్ కావడం, చదువు మధ్యంతరంగా ఆగిపోవడం, అంటే కొద్దిలో జాబులన్నీ చేజారిపోవడం, ఎప్పుడు వీళ్ళ జీవితం అంతా కంటనీరుమయం, అంటే కళ్ళతో నిన్ను ఎప్పుడు ఏడుస్తూనే ఉండడం, వీళ్ళు సుఖంగా ఉన్నదని కూడా చేతి వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు, ఎప్పుడు ఏదో ఒక నష్టపోతూ జీవితాన్నంతా ఒక నెట్టుకు వస్తున్నటువంటి పేరే భార్గవి. ఇలాంటి పేరు ఎవరు పెట్టుకోకూడదండి. చిన్నపిల్లలకు ముఖ్యంగా పేర్లు ఇలాంటి పేర్లు పెట్టకూడదు, చాలా చాలా నష్టపోతారు. భార్గవి అనే పేరు ఎవరు పెట్టుకుంటారంటే మూలా నక్షత్రంలో పుట్టినటువంటి ధనస్సు రాశి వారి పేరు పెట్టుకుంటారు. మరి ఈ మూలా నక్షత్రం మంచి నక్షత్రమే. 3 పాదాలు రాంగం అంటే నష్టాన్ని ఇస్తాయి, 4 పాదం చాలా చక్కటి ఇస్తుంది. ధనస్సు రాశి అగ్నితత్వ రాశి. మరి దీనికి అధిపతి ఎవరండి? ధనుసు రాశికి గురువు సరస్వతి. ఈ యొక్క సరస్వతీదేవి మూలా నక్షత్రంలోనే జన్మించారు. ఈ యొక్క మూలా నక్షత్రం అతిదేవుడు కేతువు. కానీ ఇది ఎంత చక్కటి నక్షత్రమో మన పేరు కనుక దురదృష్టంగా పెట్టుకుంటే అంత నష్టపోతారండి. ఒకవేళ మనం ఈ నక్షత్రానికి స్వభావానికి మన పేరు మ్యాచ్ అయ్యే విధంగా, మన బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్కి మన పేరు మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకుంటే మాత్రం చాలా చాలా అద్భుతాలు సృష్టిస్తారు, అన్ని విధాలా సక్సెస్ అనేది అవుతుంది. నక్షత్రం ఆ దేవుడు పుట్టించాడు, కానీ ఆ దానికి తగ్గట్టుగా మనం కరెక్షన్ చేసుకోగలిగితే మంచిది. మనం ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక బట్టల కొట్టులోకి వెళ్తాం, అక్కడ మనకు సంబంధించిన మీటర్ ఎంత పడుతుంది, మనం డ్రెస్ వేసుకో, మన షర్ట్ కుట్టించుకోవడానికి ఎంత మీటర్ పడుతుంది, 160 సెంటీమీటర్స్ ఎంతో ఉంటుంది, అది మనకు 2 మీటర్సా 3 మీటర్సా పడుతుందని చూసి వాళ్ళకి కట్ చేసి వాళ్ళే షాప్ వాళ్ళు కట్ చేసి ఇస్తారు. దాన్ని తీసుకొచ్చి ఒక టైలరింగ్కి ఇచ్చారు, ఒక టైలర్కి ఇచ్చాము, దర్జీకి ఇచ్చాము. అతను మన సైజ్ కాకుండా చిన్నపిల్లవాడు సైజు కుట్టాడు అనుకోండి, అది మనకు పనిచేస్తుందా? అది అసలే పనిచేయదు. అది మన శరీరాకృతికి, అంటే మన పుట్టిన తేదీకి, మన పేరు యాస్టీస్గా దాన్ని స్టిచ్ చేయవలసి ఉంటుంది, అప్పుడు ఆ షర్ట్ అనేది కూడా మనకు కరెక్ట్గా పడుతుంది. మన డేట్ ఆఫ్ బర్త్కి మన పేరు మ్యాచ్ కాకపోతే సమస్యలే. మన శరీరాకృతికి చిన్నపిల్లలు డ్రెస్ కుట్టారు అనుకోండి, అది పనిచేయదు. అలాగా మన పేరు అనేది కూడా మహా గొప్పది. మన డేట్ ఆఫ్ బర్త్ భగవంతుడు ఇచ్చాడు, ఆ భగవంతుడు ఇచ్చిన దానికి మనము సరైన నేమ్ దానికి మ్యాచ్ చేయ విధంగా ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా మనం పేరు కరెక్షన్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీ జీవితంలో ఒక మంచి మార్పు కలుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదనంగా కామెంట్ చేయండి. సర్వే జనాశుకునో.